హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా దేవుడి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేయడం సాంప్రదాయం. పాలు, తేనె, పంచదార, పండ్ల రసాలను ప్రత్యేక పాత్రల్లో తీసుకుని పంచామృతాన్ని తయారు చేసి దేవుడికి అభిషేకం చేస్తూ ఉంటారు భక్తులు. అయితే గురు పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయిబాబా భక్తులు పూజలు చేస్తూ పంచామృతాలతో అభిషేకం చేసి తమ భక్తిని చాటుకున్నారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామస్తులు గురు పౌర్ణమి రోజున వీరు బాటిళ్లతో తేనె పాలను తీసుకొచ్చి బాబాకు అభిషేకం చేశారని నిన్నటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. దానిపై తాజాగా అక్కడి దేవస్థాన కమిటీ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. అపచారం జరగలేదని చెప్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరంలోని సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మిగతా గ్రామస్తులు బాబాకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉండగా కొంతమంది బీర్ సీసాలు, విస్కీ బాటిల్స్తో, తేనె, ఇతర ద్రవ్య పదార్థాలతో బాబా విగ్రహానికి అభిషేకం చేశారని గత 2 రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో దానికి సంబంధించిన వీడియో వైరల్ కాగా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అపచారం జరిగిపోయిందని ఆ దేవస్థాన సభ్యులపై మండిపడ్డారు. కానీ ఆ వీడియోలో కనిపిస్తోంది లిక్కర్ సీసా కాదని, అవి తేనె కోసమే తయారు చేసిన గాజు సీసాలని దేవస్థాన కమిటీ సభ్యులు ఖచ్చితంగా చెప్తున్నారు. గాజు సీసాల్లోనే పోసి అమ్ముతారు. ఎందుకంటే భక్తులు కూడా ఇది ఏమి సీసా, ఇందులో ఉందనే అంశం ఎవరో ఆలోచించలేదు. కేవలం బాటిల్స్ లో వచ్చి మన్యాన్ నుంచి ఒరిజినల్ తేనె, ఆ ఒరిజినల్ తేనె మేము ఒక దాంట్లో పోసి ఒక పాత్రలో పోసి అందరి చేత కంచి పాత్రతోటే అభిషేకం చేయించడం జరిగింది. ఈ ఖాళీ బాటిల్స్ నాకు పక్కన పెడితే ఆ తేనె చిక్కగా ఉండడం మీద ఆ తేనె మళ్ళీ ఒక చోటకు చేరటంతో భక్తులు బాగా క్రౌడ్ అయ్యి దాన్ని మళ్ళీ వాళ్ళు కూడా తెచ్చి మేము కూడా తేనె పోయలేదనే ఉద్దేశంతో పోయటం జరిగింది. తప్ప హిందూ మతానికి వ్యతిరేకంగా కానీ శిష్టానికి వ్యతిరేకంగా కానీ దేవుడికి అభిషేకం చేయటంలో శిష్టానికి కాదని కానీ ఇక్కడ ఎవరు కూడా భక్తులు కానీ మా పంతులు గారు కానీ ఎవరు కూడా గ్రామస్తులు ఎవరు కూడా అలా కాకోకుండా సిస్టమ్ ఎలాగైతే చేయాలో అలాగే చేశారు. పాలతో సైతం మొత్తం ద్రవ్యాలన్నీ కూడా అలాగే చేసాం. ఈ తేనె అనే విషయానికి వచ్చినట్టుకు బాటిల్లో వచ్చింది కాబట్టి అవి ఉండిపోవటం మీద వంచినా రాకపోవటం మీద పక్కన పెడితే భక్తులు తొందరలో తెచ్చి దాంట్లో పోయటం జరిగింది. తప్ప దాన్ని ఏదో వీడియోగా ఉత్సవాన్ని వీడియోగా పెడితే ఆ వీడియోని ఎవరో వైరల్ చేస్తే ఆ వీడియోని టీవీ 9 వారు ఆ రకంగా ప్రచారం చేయడం మాత్రం ఇక్కడ అందరూ కూడా భక్తజనం బాధపడుతున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల కోసమే స్వచ్ఛమైన పుట్టె తేనె తెప్పించి భక్తుల చేత అభిషేకాలు చేయిస్తుంటే అసత్య ప్రచారాలు చేయడం సబబు కాదని కమిటీ సభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు అక్కడికి వచ్చి అభిషేకాలు చేస్తుంటే వీడియో తీసి ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఆయన వాపోయారు. నిజానిజాలు తెలియకుండా తమపై అక్కడి భక్తులపై అసత్యాలు రాయొద్దని మీడియా ఛానల్స్ ని వేడుకున్నారు.